మాదిగ హక్కులకై ఏర్పాటైన మాదిగ హక్కుల పోరాట సమితి ఏర్పడిందని మొదట 20 మందితో స్థాపించిన ఎంఆర్పిఎస్ ఏర్పడిందని నేడు అదే మహావృక్షమై పోరాటాలు నిర్వహిస్తూ హక్కులను సాధించుకుంటుందని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా మందకృష్ణ పుట్టినరోజు మరియు ఎంఆర్పిఎస్ ఆవిర్భావ దినోత్సవం ఒకే రోజు కావడం సంతోషంగా ఉందని వారన్నారు. 26 సంవత్సరాల క్రితం ఈదుమూడి గ్రామంలో జూలై 1994 జూలై 7వ తేదీన పురుడుబొసుకున్నటువంటి ఈ మాదిగ ఉద్యమం మరి మాదిగల్ని చైతన్యపరుస్తూ వర్గీకరణ దిశగా ప్రయాణం చేస్తుందంటే కేవలం మాన్యశ్రీ మందకృష్ణ గారి పుణ్యమే అని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే ఇదివరకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు వర్గీకరణ పార్లమెంట్ వరకు తీసుకెళ్లినటువంటి చరిత్ర వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది. అలాగే ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి అదే దిశగా అసెంబ్లీ నుండి పార్లమెంట్ వరకు కూడా వర్గీకరణ బిల్లును పెట్టాలని తెలియజేస్తూ మాదిగలు జగన్మోహన్ రెడ్డి గారికి రుణపడి ఉంటారని కూడా తెలియజేస్తూ ఈ సందర్భంగా ఎంఆర్పిఎస్ ఆవిర్భావ దినోత్సవానికి మరి ముఖ్య అతిథులుగా రాజపూడి ఆనంద్ గారు, ఆర్ విజయ మాది గారు, మరి అలాగే సూరి మాదిగ, రవి మాదిగ, కిరణ్ మాదిగ, కిషోర్ మాదిగ అందరూ ఈరోజు మందకృష్ణ గారి జన్మదిన శుభాకాంక్షలు కూడా తెలియపరుస్తూ మేము ప్రజలకు అందరికీ అన్న తరపున సామాజిక సేవలో ఎప్పుడు ముందుటమని చెప్పి తెలియపరుస్తూ అన్న గ్రామాల్లో వీధిన అందరికీ నిజంగా ఈరోజు ఎస్సీ వాడల్లో ఒక పండగ దినంగా జరుపుకుంటున్న ఈరోజు మరి అన్నగారికి ఎంతో జోహార్లు వరకు జయ జయలు వెలుపుతున్నాం. అన్న సమాజ సేవలో ముందున్న అతి పెద్ద పోరాట వీరుడు అంటే ఎంఆర్పిఎస్ మందకృష్ణ మాదే అని చెప్పి మీకు అలా తెలిసిందే. కానీ ముందు ముందున ఆయన పిలుపు కొరకు ఎటువంటి ప్రోగ్రాంలైనా మిలిటెంట్ ఉద్యమాలైనా సిద్ధపడడానికి కర్నూలు సిటీ ఎంఆర్పిఎస్ కుమార్ మాదిగ ఎప్పుడు ముందుంటాడని చెప్పి తెలియపడుతూ